నిజమే, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే, తల్లికి మాత్రమే వందనం, పిల్లలందరికీ పంగనామాలు. ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు, పురంధేశ్వరి గారు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తల్లికి వందనం, పిల్లకి పిల్లలకి పంగనామాలు. అంటే జనాల్ని మోసం చేయటంలో. అదే సినిమాలో చెప్తాడు ఆయన ఎవరో, అది కూటమి డైలాగే, ఆరడుగులు బుల్లెట్ అని. ఆరడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆరడుగుల అబద్ధం నడిచి వస్తే ఎట్టా ఉండతో, చంద్రబాబు గారు నడిచి వస్తే అంతే సేమ్ మనకు కనపడుతుంది కదా. 2014 మేనిఫెస్టో, 2024 మేనిఫెస్టో, ఏ మేనిఫెస్టో చూసుకునేముంది, అంతా మోసం దగ. అట్లాగే ఇసుక గురించి కూడా ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పా ఉచిత ఇసుక ఇస్తాను, ఇచ్చాం, ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు, లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పంటారు వాళ్ళని? ఇది రాజకీయం, ఇది రాజకీయం. చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడేమో అసలు వినమ్రత, వినయం,